అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. మార్నింగ్ మార్నింగ్ ఇలా టీ అంతా పడిపోతే ఎంత చిరాకు వస్తుందో. అసలు నా మా ఇంట్లో ఈరోజు అలానే జరిగింది. ఇన్ని సామాన్లు అన్ని క్లీన్ చేసిన తర్వాత నేను టీ చేస్తున్నప్పుడు అన్వి బ్రష్ చేయమని చేయించమని చెప్పి నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోయాను, మర్చిపోయాను. నేను టీ అంతా పడిపోయింది, అదంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసినప్పటికీ మార్నింగ్ మార్నింగే నాకు చాలా కోపం కోపం చిరాకు చిరాకు వచ్చింది. దాని తర్వాత మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీ అయిపోయాను. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొటాటో శాండ్విచ్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. దీనికోసం పొటాటోస్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసా. ఇప్పుడు బాయిల్ చేసిన పొటాటోస్ని మ్యాష్ చేసుకొని అందులో ఆనియన్స్ టమాటోస్ వేసుకుంటున్నా. మీ ఇష్టం, క్యారెట్ అన్ని కూడా వేసుకోవచ్చు, ఆనియన్ బేసిక్గా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అందులో నేను కొద్దిగా ఈరోజు మిరపకాయలు కారం వేయకుండా పెప్పర్ పౌడర్ గార్లిక్ పౌడర్ వేసిన. గార్లిక్ పౌడర్ కొత్తది నేను తెప్పించుకున్నాను, కేయా వాళ్ళది, చాలా బాగుంది. నాకు కేయా వాళ్ళవి అన్నీ నచ్చాయి. ఆల్రెడీ ఇది ఇప్పుడు థర్డ్ అనమాట. ఒక పిజ్జా సీజనింగ్ ఉంది, పెరి పెరి మసాలా ఉంది, అండ్ ఇప్పుడు గార్లిక్ పౌడర్. మీరు ఎవరైనా ఇంకేదైనా యూస్ చేస్తే కనుక నాకు చెప్పండి. ఇవి ఇటాలియన్ డిషెస్, ఇవి ఏమైనా చేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మొజరెల్లా చీజ్ ఉంది, అది కూడా కొంచెం గ్రేట్ చేసేసి వేస్తాను. పిజ్జా చేయడానికి ఈ మొజరెల్లా చీజ్ తెప్పించుకున్నా, పిజ్జా చేయట్లేదు కానీ అలా అలా వాడేస్తున్నాను. సో ఉప్పు, పెప్పర్, గార్లిక్ పౌడర్, కొంచెం పిజ్జా సీజనింగ్, ఆనియన్స్, టమాటో, పొటాటో, అంతే. ఇవన్నీ వేసేసుకొని కొంచెం చీజ్ కూడా వేసుకొని, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకు బాగోద్దు, చీజ్ చాలా బాగుంటుంది. కానీ నేను ఈరోజు చాలా తక్కువ వేసాను. అన్వి కోసం ప్లెయిన్ చీజ్ శాండ్విచ్ చేశాను, మా కోసం ఈ పొటాటో శాండ్విచ్ చేశాను అనమాట. తర్వాత నార్మల్ ఎప్పుడు చేసుకునే శాండ్విచ్ లాగా బటర్ బాగా వేసి బాగా రోస్ట్ చేసి మనం ఫిల్ చేసేసుకొని టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకొని నీట్గా కాల్చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పొటాటో శాండ్విచ్ రెడీ అయిపోతుంది. మీకు ఇలా కాకుండా మీరు పొటాటో, ఆనియన్, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కూడా చేసుకుంటే మంచి, అది కూడా బాగుంటుంది మసాలా టోస్ట్ లాగా. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసేసుకోవచ్చు. సో చాలా ఫాస్ట్గా అయిపోద్ది డిష్. పొటాటోస్ కనుక బాయిల్ చేసి ఉంటే కనుక ఇంకా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో నాకు ముందైతే శాండ్విచ్ అంటే ఎగ్తో చేయడమే, అంటే బ్రెడ్ ఎగ్ కాంబినేషన్ ఎక్కువ చేసేదాన్ని. బట్ ఈ మధ్యన కొంచెం ఎక్కువ రకాల శాండ్విచెస్ చేసిన, మీరు అబ్జర్వ్ చేశారా? అటు ఇటు కూడా బటర్ రాస్తున్నాను, సో మంచి టేస్ట్ వస్తుంది. బటర్ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, లావ్ అయిపోయేవన్నీ ఇష్టమే నాకు. సో చూడండి, నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇంకా తీసి సర్వ్ చేసేసుకోవడమే అంతే. నాకు ఇది కట్ చేయడం, ఏ షేప్లో కట్ చేద్దాం అని ఒక సెకండ్ ఆలోచిస్తాను ప్రతిసారి. సో క్రాస్గా కట్ చేద్దామా, స్ట్రైట్గా కట్ చేద్దామా అని. అండ్ మొజరెల్లా చీజ్ కాబట్టి మంచిగా ఉంది. ప్రాసెస్డ్ చీజ్ కన్నా మొజరెల్లా మంచిదని విన్నాను, బట్ ఏ చీజ్ అయినా ఇంచుమించు ఒకటే. తర్వాత మా ఇంటి నుంచి మేము బయటికి వెళ్లకుండా కాపలా ఉన్నాయి ఈ కుక్కలు. ఏంటో ఎక్కడ అప్పుడప్పుడు ఎక్కువ కనిపిస్తాయి మా ఏరియాలో, అప్పుడప్పుడు అస్సలు కనిపించవు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఒక ఏరియా నుంచి తీసుకెళ్ళి ఇంకో ఏరియాలో వదిలేస్తారేమో, మళ్ళీ అక్కడ కంప్లైంట్ వస్తే అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర వదిలేస్తారేమో అనిపిస్తుంది. సో నాకు చాలా భయం కుక్కలు అంటే, అది కూడా స్ట్రీట్ డాగ్స్ అంటే మరీ భయం అదనమాట. తర్వాత అన్ని బుక్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్. అప్పుడు ఒక గేమ్ తీసుకొచ్చారనమాట, ఈ బిజినెస్ గేమ్, అది వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. అదే చూపిస్తున్నా, కొత్త బిజినెస్ గేమ్. అండ్ యాజ్ యూజువల్ వాటర్ మెలన్ జ్యూస్. ఈ వాటర్ మెలన్ సాగే వరకు మేము జ్యూస్ చేసి నార్మల్గా అంత జ్యూస్ చేసేదాన్ని కాదు, చాప్ చేసి తినేసేవాళ్ళం. బట్ అవి పన్ను నొప్పి కదా, అందుకనే జ్యూసే ప్రిఫర్ చేస్తున్నాం ఈ మధ్యన. అండ్ ఈ బిజినెస్లోని మనీ బదులు చిన్న చిన్న ప్లాస్టిక్ వచ్చాయి, సో ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉంటుంది. తర్వాత ఇవన్నీ అన్ని బుక్స్ అనమాట మీతో షేర్ చేస్తున్నాం. మీ పిల్లల బుక్స్ తెన్నీ తెచ్చేసారా? సో మేమైతే తెచ్చేసాము. ఇవన్నిటికీ అట్లేయాలి ఈరోజు, అదే పెద్ద పని. అండ్ ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసింది ఎన్ని బుక్స్ అంటే అసలు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయి, లైక్ ఇట్స్ తెలుగు, హిందీ, కర్సివ్ రైటింగ్ అండ్ మ్యాథ్స్, టేబుల్స్. అంటే యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్కి వస్తే ఒక చాలా పెద్ద మైల్ స్టోనే చెప్పాలంటే వాళ్ళ లైఫ్లో.
ఎందుకంటే యూకేజీ వరకు అందరూ చిన్నపిల్లల్లా చూస్తారు, ఫస్ట్ స్టాండర్డ్ వచ్చిన వెంటనే పెద్ద పిల్లల్లాగా చూస్తారు. సో వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువే ఉంటుంది అనిపించింది నాకు ఆ బుక్స్ అన్ని చూస్తే. సో మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, అప్పటి నుంచి మీరు నన్ను చూస్తూ ఉంటే కనుక ఎక్సీడ్ అన్వి వాళ్ళ స్కూల్లోని. సో ఎక్సీడ్ టెక్స్ట్ బుక్స్ అనమాట ఇవన్నీ. ఎక్సీడ్ టెక్స్ట్ బుక్స్ ఏమో అరౌండ్ 2900 ఎంతో పడినట్టుంది. సో మొత్తం కలిపి, సో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కలిపి అరౌండ్ 5000 చేంజ్ ఎంతో పడిందండి. కానీ నోట్బుక్స్ అన్నీ కూడా మా చిన్నప్పుడు అయితే, ఐ మీన్ మన చిన్నప్పుడు అయితే హ్యాపీగా ఇన్ని ఇన్ని నోట్బుక్స్ తెచ్చేసుకోండి అంటే మనకు నచ్చిన దగ్గర నచ్చిన క్వాలిటీ తెచ్చుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటే అక్కడికి వెళ్ళి తెచ్చేసుకోవాలి. కానీ ఒకలాగా ఆలోచిస్తే ఇది కూడా మంచిదే. సో ఇయర్లీ ఒక్కసారే కాబట్టి అందరూ యూనిఫామ్గా ఉంటారు. నీ బుక్ క్వాలిటీ బాగాలేదు, అక్కడ అమ్మాయి బుక్ క్వాలిటీ బాగుంది, ఇలాంటి మాటలన్నీ కూడా వాళ్ళకి అసలు థాట్స్ కూడా రావు. సో ఏ విషయానికైనా సరే కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు మంచి చెడు రెండు ఉంటాయి. అన్నీ ఎందుకు దండం పెట్టింది అనుకుంటున్నారా? ఈరోజు అన్నీ అట్లేసేయాలి, అవి కూడా బాగా రావాలి అని అన్వి దండం పెట్టుకుంది. సో అన్వికి కొంచెం భక్తి ఎక్కువే, నాకన్నా ఎక్కువే చెప్పాలంటే. సో ఏదైనా మంచి హ్యాబిటే కదా, సో నేను కూడా ఏమన్ను వెరీ గుడ్ అని ఎంకరేజ్ చేస్తా. తను నాకు హెల్ప్ చేస్తుంది. నేను చెప్పాను నైట్ వేస్తానా అంటే వేసేయి 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 అని నాకు బుర్ర తినేసి వేపించేసుకుంది. సో నేనైతే ఇలా సింపుల్గానే వేస్తాను కవర్స్. అండ్ ఇప్పుడు చాలా వరకు కవర్స్ అన్నీ కూడా వేయక్కర్లేదంట కదా, అంటే మరీ పెద్ద స్కూల్స్లో అయితే డైరెక్ట్గా వేసేసినవే వస్తున్నాయి అని విన్నాను. బట్ నాకు తెలీదు మీ పనులు, ఈ పనులన్నీ అయిపోయా మీవి. సో ఆన్లైన్ క్లాసెస్ అయినా సరే ఇవేవి తప్పట్లేదు, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సాడ్ సాడ్ న్యూస్. ఈ వీడియో వాయిస్ ఓవర్ చేస్తున్నప్పటికీ సండే నైట్ అనమాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్. సో సుశాంత్ సింగ్ రాజ్పుట్ గురించి మీ అందరూ చూసే ఉంటారు. సో సూసైడ్ చేసుకున్నారు కదా తను. సో ఏంటో మనసంతా బాగా పాడైపోయింది. అండ్ అదే కొంచెం మాట్లాడాలనిపించి జస్ట్ షేర్ చేస్తున్నాను నా థాట్స్ మీతోటి. సో సూసైడ్ ఎవరైనా చేసుకుంటే అది యంగ్గా ఉన్నవాళ్ళు మనందరం కూడా ఓకే చాలా సక్సెస్ఫుల్ వీళ్ళు, వీళ్ళ లైఫ్ ఏంటి సూపర్, అసలు సెలబ్రిటీస్ అన్ని డబ్బులు ఉంటాయి అండ్ ఫేమ్ ఉంటుంది అందరికీ ఇష్టం అలా చాలా అనుకుంటాము. బట్ అసలు ఎవరు ఏమి ఉంది వాళ్ళ మనసులో, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది మనకు అస్సలు తెలీదు. నాకు అక్కకి చాలా చాలా బాధ అనిపించింది ఎప్పుడంటే ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు, ఆర్తి అగర్వాల్ చనిపోయినప్పుడు. ఎందుకంటే మేము అంటే మన ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళని వాళ్ళు మంచిగా పైకి రావడం అన్నీ కూడా చూసాం కదా. సో వాళ్ళు చనిపోయినప్పుడు చాలా చాలా బాధ అనిపించింది, అలానే ఈరోజు కూడా అనిపించింది. సో మెంటల్ ఇల్నెస్ అన్నది చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. సో మనకి కొంచెమే డిప్రెషన్ ఉన్నా సరే ఇండియాలో మెయిన్గా ఇవన్నీ కూడా ఏం కాదులే అన్నట్టు ఎవరిది వాళ్ళకే కూడా అంత సీరియస్నెస్ ఉండదు. సో సాడ్గా ఉన్న వాళ్ళకి ప్రాక్టికల్గా చూస్తే ఓకే నేను సాడ్గా ఉన్నాను కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి, మెడికల్ హెల్ప్ తీసుకోవాలి అన్న థాట్స్ వచ్చినా ప్రాసెస్ చేయడానికి ఆ సాడ్నెస్ అన్నది కవర్ చేసేస్తుంది. సో ఏం చెప్తున్నానో నా మనసులో వచ్చిన మాటలన్నీ చెప్తున్నాను, హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో నేను చెప్పొచ్చేదంతా ఏంటంటే ఎవరికైనా బాధ అనిపించినా డిప్రెషన్లో ఉన్నాను అనిపించినా, సో ఏదన్నా సరే జస్ట్ మాట్లాడితే మన మనసులో ఏముందో ఇంకొకరితో చెప్తే చాలా వరకు తగ్గుతుంది. అవతల వాళ్ళు మనకి సొల్యూషన్ ఇవ్వక్కర్లేదు, సో ఏదో చేసే అక్కర్లేదు, జస్ట్ వింటే చాలు. అలా మనం కాలేజ్ ఆ టైంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ 30స్లో ఏమవుతుంది అంటే సో అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండిపోతారు అండ్ ఎవరి లైఫ్ని వాళ్ళే చూసుకోవాలి. సో పెళ్ళైనా పిల్లలున్నా ఏదైనా సరే మనం సెల్ఫ్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో నేను ఇంకా ఏం చెప్తున్నానంటే మీలో ఎవరికైనా సరే అలాగా ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, సో నాకు ఇలా బాధ ఉంది కానీ ఎవరు లేరు చెప్పుకోవడానికి అనుకుంటే కనుక మీరు నాకు మెయిల్ చేయొచ్చు, నాతో చెప్పొచ్చు. నేను మీకు ఏ సొల్యూషన్ ఏమి ఇవ్వలేకపోయినా సరే జస్ట్ వింటాను, అట్లీస్ట్ కొంచెం మందికైనా సరే. అంటే ప్రాబ్లమ్స్ ఏం లేని వాళ్ళకి ఇది చాలా ఫనీగా ఉండొచ్చు, వీణ ఏం చేస్తావు అని. బట్
చెప్పుకునే వాళ్ళకి ఆ కష్టాలు తెలుస్తాయి. సో ఏదన్నా సరే మెంటల్ ఇల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం హ్యాపీగా ఉన్నామా లేదా, ఉన్నదొక్క లైఫే. ఇప్పుడు అందరూ చాలా చెప్తాము ఒక్క లైఫే ఎందుకు వదిలేయాలి, సో సూసైడ్ ఎందుకు చేసుకోవాలి, అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఎందుకు ప్రాబ్లమ్ని సాల్వ్ ఎందుకు చేసుకోలేదు, అలా చాలా అనుకున్నా సరే సూసైడ్ అన్నది ప్లాన్ చేసి చేయరు. ఆ మోమెంట్లో అలా అనిపించి చేసేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఏదైనా సరే రెస్ట్ ఇన్ పీస్ తాను. అండ్ మెంటల్ ఇల్నెస్ గురించి గవర్నమెంట్ కూడా ఏమైనా కొంచెం కేర్ తీసుకొని ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్స్ లాంటివి కానీ, సో సర్చ్ ఇంజన్లోని సర్చ్ చేసినప్పుడు హౌ టు సూసైడ్ లాంటివి ఏం చేయ చేస్తారు కదా, అలా కొంచెం చెక్ చేస్తూ ఉండడం, అలా ఏమైనా చేస్తే బాగుండు. ఎంత చెప్పినా సరే ఏం చెప్పినా సరే ఎవరి లైఫ్ వాళ్ళే చూసుకోవాలి, ఎవరి బాధలు వాళ్ళే పడాలి, ఎవరి హ్యాపీనెస్ని వాళ్ళే చూసుకోవాలి. సో చాలా చాలా మాట్లాడేశాను, ఏం మాట్లాడాను అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. హోప్ మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారనుకుంటా. అండ్ న్యూస్ అంతా చూసి నాకు ఎంత హెడేక్ వచ్చేసిందంటే, అసలు ఆ సోషల్ మీడియాకి కొంచెం దూరం అయిపోవాలనిపిస్తుంది ఒకటి రెండు రోజుల్లాగా. అట్లీస్ట్ ఇన్స్టాగా ఇవన్నీ ఓపెన్ చేయకుండా ఉందామనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం స్క్రాల్ చేస్తుంటే యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, అన్ని అన్ని అన్నీ కూడా తన పిక్చర్స్తోని ఏం జరిగింది అప్డేట్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట, ఎందుకలా ఎందుకలా ఇంకా ఎంతమంది ఉన్నారు అలా బాధలు పడుతూ. సో ఎవరికైనా చెప్పుంటే బాగున్ను అలా అందరికీ వచ్చే కామన్ థాట్సే నాకు కూడా వస్తున్నాయి. అండ్ నేను సగం చేసిన తర్వాత అలసిపోయాను. ఇప్పుడు మా హస్బెండ్ ఏమో మిగిలిన బుక్స్కి వేస్తున్నారు కవర్స్, అన్వి మాత్రం మాకు కాపలా బాగా ఉంది, వేయండి వేయండి, కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, కానీ మీరు ఈరోజే కంప్లీట్ చేయాలి అని. సో చాలా చాలా సిలబస్ కూడా ఉందండి. గ్లూకాన్ డి తెచ్చారు మా హస్బెండ్, దానికి ఈ ప్లాస్టిక్ బాక్స్ ఒకటి గిఫ్ట్ వచ్చింది 80 రూపీస్ అని చెప్పారు. బట్ అది చూస్తే ఒక 20-30 రూపీస్ లాగా ఉంది. అన్విక్ చాలా ఇష్టం అనమాట ఏమైనా గిఫ్ట్ వస్తే, తను సూపర్ హ్యాపీ అయిపోయింది గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ వచ్చింది అని. సో మీ ఎవరైనా తెప్పించుకుంటే కనుక ఈ గిఫ్ట్ ఉన్నది తెచ్చుకోండి, ఓకేనా. తర్వాత అక్క వీడియోలోని ఒక పొంగనాలు లాంటి దాంతో మంచూరియా లాంటిది చేసింది కదా, అది చూసాక నాకు కూడా తినేయాలనిపించింది. ఎవ్రీ వీక్ హ్యాపీగా అక్క దగ్గరికి వెళ్ళి అక్క చేసేవి తినేదాన్ని, ఇప్పుడేమో ఆ ఛాన్స్ లేదు కదా. సరే ఇంకా కొంచెం ఓపిక చేసుకొని నేను కూడా చేసేసుకుందాం అనుకున్నాం. ఇలా ఎంతమంది అక్క వీడియో చూశారు, ఎంతమంది రెసిపీ ట్రై చేశారు అన్నది షేర్ చేయండి. సో చాలా సింపుల్, ఏం లేదు. పెరుగులోని సూజీ వేసేసుకొని నేను ఇక్కడ కొంచెం గట్టిగా చేస్తాను, ఏదో ఒక ఫింగర్ పని చేయకుండా నేను ఉండలేను కదా అందుకని. ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలి, బట్ నా దగ్గర అయిపోయాయి కొంచెమే ఉన్నాయని చెప్పి నేను వేయలేదు. కొంచెం కన్సిస్టెన్సీ ఊతప్పం ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తే కొంచెం మెత్తగా ఉంటాయి పొంగనాలు, బాగుంటాయి. కాసేపు అయ్యాక పొంగనాలు ప్యాన్ మనం ఆయిల్ వేసేసుకొని చిన్న చిన్న పొంగనాలలాగా వేసేసుకోవాలి. తర్వాత మంచూరియా ఎలా చేస్తామో బేసిక్గా అలా చేసేసుకోవడమే. చాలా క్విక్గా అయిపోయే స్నాక్, లైక్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. అండ్ కొంచెం క్యావిటీస్ ఎక్కువ ఉన్నామనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. నావి 7 కదా, కొంచెం ఎక్కువ టైం పట్టింది కానీ లేకపోతే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. మంచి క్రిస్పీగా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని మనం పొంగనాలు రెడీ చేసేసుకోవాలి. ఒకవేళ మీ పిల్లలకి మంచూరియా సాసెస్ అన్ని ఇష్టం లేవు అనుకుంటే ఇలా మీరు ఇందులోనే కొంచెం వెజిటేబుల్స్ లాగా వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఈ రెసిపీ ఆల్రెడీ చూపించాను, ఊతప్పం లాగా వేయడం, పొంగనాలు దాంట్లో వేయలేదు. ఈరోజు అలా చేస్తున్నాను అనమాట. కొంచెం గట్టిగా అయిపోయింది ఫస్ట్ దానికి, నెక్స్ట్ దానికి మరికొద్దిగా ఆయిల్ వేసి నేను మెత్తగానే చేసేసాను. ఇలా చిన్న చిన్నవి చేసేసుకోవాలి. పొంగనాలన్నీ రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక హెవీ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో గార్లిక్ వేసుకొని, జింజర్ గార్లిక్ రెండు ఇష్టం ఉంటే రెండు వేసుకోవచ్చు, ప్రస్తుతానికి నేనైతే ఓన్లీ గార్లిక్ వేసాను. గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఈరోజు నేను వేసిన ఆనియన్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. ఎల్లో క్యాప్సికమ్ నా దగ్గర కూడా ఉంది, అక్క దగ్గర అక్క చేసినప్పుడు అక్క కూడా ఎల్లో క్యాప్సికమ్ అదే బెల్ పేపరే వేసింది. సో సేమ్ సేమ్ నా దగ్గర ఉంది, సేమ్ చేసేస్తే సేమ్ అక్క దగ్గరికి వెళ్ళి తిన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి నేను అన్ని చేసుకున్నాను అనమాట. అందులో ఇప్పుడు సాసెస్ వేస్తున్నాను,
కెచప్, సోయాబీన్ సాస్ అండ్ వెనిగర్ కొద్దిగా వేశాను. అంతే, తర్వాత పొంగనాలు కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్లిప్ చేసుకొని నీట్గా బాగా 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 కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది మన రెసిపీ. అంతే, ఈవినింగ్ స్నాక్ లాగా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. నాకేమనిపించింది అంటే ఇంకొంచెం చిన్న చిన్న బుజ్జి బుజ్జి వేస్తే బైట్ సైజ్ లాగా అప్పుడు తినడానికి బాగుంటుంది, ఆ సాసెస్ అన్నీ కూడా బాగుంటాయి అనిపించింది, లేకపోతే టేస్ట్ అయితే బాగుంది. సో ఇవన్నీ తినేసిన తర్వాత మళ్ళీ నేను అన్వితో ఆడుకున్నాను. ఆ బిజినెస్ గేమ్ ఒకటి తీసుకొచ్చారు కదా, ఇవి తీసుకొస్తే ఒక బాధ, తీసుకురాకపోతే ఒక బాధ. సో తీసుకురాకపోతే టీవీ 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 అని టీవీ చూసి కళ్ళు నొప్పి తెచ్చేసుకుంటారు, ఒకవేళ ఏమైనా గేమ్స్ తెస్తే మనల్ని కూడా కూర్చోపెట్టి ఆడిపించుకుంటారు. సో నేను అన్వితో ఆడుతున్నాను బిజినెస్ గేమ్. చాలా సేపు ఆడిన తర్వాత నాకు ఏ పని అవ్వట్లేదు, బోల్డ్ పనులు ఉన్నాయి అనుకున్నాను, కానీ మళ్ళీ నాకు అన్వి మీద తెగ జాలు వేసేస్తుంది. పాపం తను ఎవరితో ఆడుకోవట్లేదు, నేనే ఉన్నాను, సో బాగా చూసుకోవాలి అని. అండ్ ఆ పొంగనాలు అన్నీ తిన్న తర్వాత నేను ఈరోజు ఈనో తాగుతున్నాను. నాకు ఈనో అంటే చాలా ఇష్టం. కూల్ డ్రింక్స్ కూడా మేము ఫుల్గా మానేసాము. అప్పుడప్పుడు ఈనో తాగితే నాకు కోకోకోలా తాగినట్టు అనిపించి హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఎంతమందికి ఈనో ఇష్టం చెప్పండి నాతో, నాకైతే చాలా ఇష్టం. సో తాగి నేను హ్యాపీ హ్యాపీ అయిపోతున్నాను అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. అండ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.